తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ని మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. తాజాగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగులో నటించే నటీనటులకు సంబంధించిన అసోసియేషన్ మా ఇందులో 900 పైచీలకు ఆర్టిస్టుల సభ్యులుగా ఉన్నారు. స్టార్ హీరోల నుంచి చిన్నపాటి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఇందులో సభ్యులుగా ఉంటారు. పూర్తిగా ఇది నటీనటులకు సంబంధించినటువంటి అసోసియేషన్ మాత్రమే. అయితే టాప్ స్టార్స్ ఇందులో సభ్యులు కావడంతో 1000లోపు సభ్యులున్న ఈ సంస్థ ఏకంగా రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తోంది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. ఇందులో వివాదాలు దీన్ని మరింత హాట్ టాపిక్గా మారుస్తోంది. 10 అక్టోబర్ మా ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి 2 నెలల నుంచే పోటీలో ఉన్నవాళ్ళు ప్లానింగ్తోనూ స్ట్రాటజీలతోనూ ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరోసారి పోటీ రసవత్తరంగా మార్చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్ మంచు విష్ణు పోటీ పడుతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరితో పాటు సివిఎల్ నరసింహారావు పోటీలో ఉన్నారు. ప్రకాష్ రాజ్ మంచు విష్ణు ఇప్పటికే తమ ప్యానల్ని ప్రకటించారు. ప్రకాష్ రాజ్ వైపు మెగా ఫ్యామిలీ ఉందని, ప్రముఖులంతా ఆయన వెంటే ఉన్నారని టాక్ వినిపించింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుపు ఖాయమని గుసగుసలు వినిపించాయి. అయితే మంచు విష్ణు సైతం తన తండ్రి మోహన్ బాబు సపోర్ట్తో, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణరాజు, బాలకృష్ణ వంటి సపోర్ట్తో ముందుకెళ్తున్నారు. మంచు విష్ణుకి ప్రస్తుతం మా అధ్యక్షుడు వికే నరేష్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తాను ప్రభావితం చేయగలిగిన వాళ్ళంతా మంచు ఓటుకి వేసేలాగా చక్రం తిప్పుతున్నారు. అలాగే నరేష్ ఈ రోజున ఆయన ప్రెస్ మీట్లో సైతం పనిచేసిన వారికి ఓటు వేయాలని, పనికిమాలిన వార్తలంతా మరి చెప్పొద్దని, సో వస్తే సంస్థ మనుగడ కష్టమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే 4 రోజుల క్రితం మా ఎన్నికలు ఒక వేడిలా వాడిలా జరిగాయి. అసలు వేడుకలా జరిగిపోయాయి. ప్రకాష్ రాజ్ గెలుస్తారనే టాక్ అయితే ఇండస్ట్రీలో లేటెస్ట్గా వినిపించింది. కానీ శనివారం రిపబ్లిక్ ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్తో, మా ప్రీ రిలీజ్ ఈవెంట్తో, పవన్ కళ్యాణ్ స్పీచ్తో అద్భుతంగా జరగబోతోందని తెలుస్తోంది. పవన్ ఇండస్ట్రీలోని కులాన్ని టచ్ చేయడం, అలాగే మోహన్ బాబుకి ఈ వివాదంలోకి రాగడం, మరోవైపు ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అలాగే లోకల్ అన్న విషయాన్ని తెరపైకి తీసుకురావడం లాంటివి కారణంగా ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయని విశ్లేషకులు చెప్తున్నారు. మంచు మోహన్ బాబు వైసీపీ ప్రభుత్వానికి సానుభూతి పరులుగా ఉన్నారు. పైగా వైఎస్ జగన్కి బంధువు కూడా. ఇదే ఇప్పుడు మంచు విష్ణుకి కలిసొచ్చే అంశంగా ఉంది. దీన్ని ఆయుధంగా వాడుకుని మంచు ఫ్యామిలీ మా ఎన్నికల బరిలో దిగుతున్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో విష్ణుని గెలిపిస్తే ఏపీలో చిత్ర పరిశ్రమకి సంబంధించిన సమస్యలు, థియేటర్ల ఓపెనింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని, అలాగే టికెట్ల రేట్ల విషయాన్ని తాను సీఎం జగన్తో మాట్లాడి పరిష్కరిస్తానని మోహన్ బాబు సినీ పెద్దలకు హామీ ఇచ్చారని ఆ దిశగా ప్రచారం ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. మొన్న పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వంపై గళం విప్పాలని తెలిపారు. దీనిపై మంచు మోహన్ బాబు స్పందించాలని తెలిపారు. జగన్కి బంధువులనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడాలని, కూర్చొని పరిష్కరించాలని ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు. అయితే తన ప్రసంగంలో ఆయన మాటల్ని తనకు సానుకూలంగా మలుచుకోబోతున్నారట. మంచు ఫ్యామిలీ ఆ రిలేషన్తోనే ఇండస్ట్రీ వర్గాలను జగన్తో చర్చించి న్యాయం జరిగేలా చేస్తారని హామీ ఇచ్చారని టాక్. అయితే ఇప్పటి వరకు మా ఎన్నికల్లో అందులో గెలుపుని మెగా ఫ్యామిలీ శాసిస్తోని, అందులో ఎవరి సపోర్ట్ లేకుండా వారితే విజయం అనేటువంటి నానుడి ఉంది. కానీ పవన్ స్పీచ్ అనంతరం ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఒంటరైందని, పవన్ ఒక రకంగా చిరు నిరకార్తంలో పెట్టారని చర్చ నడుస్తోంది. పవన్కి ఒకరిద్దరు హీరోలు తప్ప పెద్దగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. పైగా తాజాగా నిర్మాత దిల్ రాజు బుధవారం ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు కూడా జరిపారు. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలకు చిత్ర పరిశ్రమకి సంబంధం లేదనే విషయాన్ని స్పష్టమైంది. ఈ పరిణామాలు చూస్తుంటే మంచు ఫ్యామిలీ వైపే ఆర్టిస్టులు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.